2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన మూవీ కంటిన్యూవే ఈ బంగారరాజు అన్నమాట. అంటే ఆ మూవీకి 2 అని చెప్పుకోవచ్చు. ఓపెన్ చేస్తే మనకి ఎప్పటిలాగానే లావణ్య త్రిపాఠి చిన్న నాగార్జున కారులో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న మూమెంట్ వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ చనిపోతారు. వాళ్ళిద్దరూ చనిపోతూ చనిపోతూ రమ్యకృష్ణ చేతిలో నాగచైతన్య అని పెట్టి చనిపోతారు. అంటే నాగచైతన్య వాళ్ళిద్దరు కొడుకు అన్నమాట. యాస్టీజ్కే మన పెద్ద నాగార్జున ఎవరైతే ఉన్నారో తన స్వర్గంలో తేలియాడుతూ ఉంటాడు. తను చేసిన మంచి పని గుర్తించి యముడు తనకు స్వర్గాన్ని ఇస్తాడు. అయితే తన చిన్న కొడుకుని ఈ విధంగా పెంచడం వల్ల తను చాలా మొబ్బులా తయారయ్యాడు. అమ్మాయిల విషయంలో కూడా చాలా జాగ్రత్త లేదు. దాంతో నా మనవుని ఈ విధంగా నేను పెంచకూడదు అని చెప్పి రమ్యకృష్ణ తనకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ అంతా కూడా ఇచ్చేస్తుంది. కాకపోతే తాత బుద్ధులు ఎక్కడికి పోతాయి? అదే ఫ్లడ్ చేయడం, అమ్మాయిలతో పులిహార కలపడమైనా, ఎంత పెద్ద అమ్మాయి అయినా సరే ఊహిన మలసెట్టడం తన స్పెషలిస్ట్ అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఎంత చెప్పినా కానీ వినకుండా తన పనులు తను చేస్తూ ఉంటాడు. కనపడ్డ అమ్మాయితో కల ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కీర్తిని కలుస్తాడు. కీర్తిని కలిసి తనతో కూడా ఫ్లడ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆమె తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది. చూస్తే మన రమ్యకృష్ణ సొంత మేనగాడలే కీర్తి. దాంతో తను పెళ్లి చేసుకుంటే నేను చేసుకోనని చెప్పి చైతన్యం చెప్పేస్తాడనమాట. దాంతో ఇక చేసేది ఏమీ లేక మొత్తం తాత బుద్ధులే వచ్చాయి తనకి. దేవుడు నువ్వే రక్షించాలి, నా మొగుడు ఎక్కడున్నా నువ్వే తను శిక్షించాలి అని చెప్పి రమ్యకృష్ణ దేవుడితో వాపోగానే యముడు అదంతా వింటూ ఉంటాడనమాట. యముడు నాగార్జునని పిలిచి, చూసావా బంగారరాజు, నీ భార్య నిన్ను మళ్ళీ పిలుస్తుంది. తను ఉత్తమ భార్య, తను పిలిస్తే నేను పంపకపోతే బాగోదు, మళ్ళీ వెళ్ళు అంటారు. పోయినసారి కూడా అంతే పంపావు, ఇప్పుడు కూడా అంతే పంపుతాను, నేను పోనీసారి అని చెప్పి బంగారరాజు తెగే చెప్తాడనమాట. కాకపోతే పోయినసారి తనకి వివరించాడు ప్రాబ్లమ్ని, ఈసారి తనకు వివరిస్తాడనమాట. ఆ ప్రాబ్లం ఏంటి అనేది మనకి సినిమా ముందు ముందు వెళ్ళడాక అర్థమవుతుంది అనమాట. అండ్ తను ప్రార్థిస్తూ ఉండగా సడన్గా మన బంగారరాజు ప్రత్యక్షం అవుతాడు. ఏంటి, నువ్వు నన్ను సుఖంగా స్వర్గంలో ఉండనివా అని అనగానే, నిన్ను స్వర్గంలో ఉండనిస్తే నేను ఈ భార్యను ఎందుకు అవుతా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య సంభోషణ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఇంకో దిగు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ తను చెప్తాడనమాట, మనవడు పుట్టాడు అని చెప్తారు. మనవడు పుట్టాడా? మనవడు మన కొడుకు కోళ్ళు ఎక్కడ ఉన్నారంటే కొడుకు కోళ్ళు యాక్సిడెంట్ చనిపోయారని చెప్పి తర్వాత బంగారరాజు చాలా బాధపడతాడు. అండ్ మనవడు కన్నీ నీ బుద్ధులే వచ్చాయి. ఒకసారి వెళ్ళి వాడిని చూడగానే ఇంక తను అమ్మాయితో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. మామూలు పులిహార కలపడు. ఆ పులిహార కలిపే విధానం చూసి నాగార్జున మీసం వేలేస్తాడనమాట. వాసివాడి తస్స దియ్యా, అదే నా మనవడు అంటే అని చెప్పి అనుకుంటాడనమాట. అండ్ రమ్యకృష్ణ దగ్గరకు వచ్చి, చూసావా నా కొడుక్కి నా బుద్ధులు రాలగానే నా మనవడికి నా బుద్ధులే వచ్చాయి అనగానే, ఈ బుద్ధుల వల్లే తను మన మేనగోడలను వద్దనుకుంటున్నాడు, నువ్వే తను మార్చాలి అని అంటాడు. ఇక తప్పిద్దా, నేను వచ్చిన పని అదేగా అని చెప్పి తను మార్చడం మొదలు పెడతాడు అనమాట. కాకపోతే చైతన్య అంత ఈజీ అనడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తను పెళ్లి చేసుకుంటాను అనేది ఒక మాట మీద తున్నాడు. ఏ అమ్మాయితో ఫ్లడ్ చేయడం, ఏ అమ్మాయితో వాడుకున్నది లేటం లాంటివి చేస్తాడనమాట. అండ్ నేను తను మార్చాలంటే నేను ఏదో తింటున్నానో తను అది వాడికి తినిపి మాకు, ఎలాగైతే పెరిగానో అలా వాడిని పెంచమాకు. అంటే ఇప్పుడు మన నాగార్జున ములక్కాయ కూర ఎక్కువగా తింటాడు అనమాట. వాడికి ఆ కూర పెట్టమాకు. అండ్ నేను చేసే పనులేమి వాడితో చేయని మాకు. ముందు బుల్లెట్ వాడి నుండి దూరం చేయాలి, ముందు ముళ్ళుగారిన ఎక్కడ ఏదైతే ఉందో వాడి నుండి దూరం చేయాలి, అప్పుడు మారతాడు అని చెప్పి విధంగా ఇక్కడ మధ్య మధ్యలో జరిగే కామెడీ సీన్లు ఉంటాయి ఫ్రెండ్స్, బేష్ ఉంటాయి అనమాట. అండ్ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక గుడి, ఆ గుడిలో శివుడు అండ్ వీళ్ళ కులదైవం. ఆ గుడి పక్కన మైనింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ మైనింగ్ జరిగితే అక్కడ ఉన్న ఊరంతా కూడా నాశనం అవుతుంది. ఆ గుడి అనేది పెబలిస్తుంది అనమాట, గుడి అనేది కూలిపోతుంది. గుడి కూలిపోతే ఆ ఊరికి అరిష్టం, అరిష్టం ద్వారా ఆ ఊరే నాశనం అవుతుందని చెప్పి అది నాగచైతన్య తెలుసుకుంటాడు. నాగచైతన్య తెలుసుకొని పట్టించుకోడు అనమాట. మరి తన మనవడు పట్టించుకోవట్లేదు, తను ఎలాగైనా పట్టించుకోవాలని చెప్పి యముడిని దీర్ఘంగా కోరుకోగానే యముడు తనకు శరీరం ప్రసాదిస్తాడు. అండ్ మన బంగారరాజు వెళ్ళి చేసే ఫైట్లు ఉంటాయి ఫ్రెండ్స్, మామూలుగా ఉండవు అనమాట, ఒక రేంజ్లో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసిన తర్వాత అండ్ నువ్వు అనుకోకుండా వాళ్ళతో తన్నులు తింటూ కనపడతాడు. బంగారరాజు ఫైట్ చేస్తున్న మూమెంట్లో నాగ చైతన్య కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేస్తూ ఉన్న మూమెంట్లోనే అనుకోకుండా మన నాగ చైతన్య తన్నులు తింటాడు అనమాట. అండ్ యముడిని ప్రార్థించాడు కదా నా శరీరం నాకు ఇవ్వని, అప్పుడు యముడు తనకు శరీరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు వెళ్ళి తన నాగ చైతన్య వల్ల కాలేదు, తన మనవడు వల్ల కాలేదు కాబట్టి వెళ్ళి తను ట్రై చేసి వాళ్ళతో ఫైట్ చేస్తానమాట. అండ్ రౌడీలందరినీ కూడా కొల్లగొడతారు. మూవీ కథ విషయానికి వస్తే ఇది అనమాట, ఒక గూడి, ఒక ఊరు, ఒక తాత మనవల మధ్య జరిగేటటువంటి స్టోరీయే ఇది. మ్యాక్సిమం అయితే స్టోరీ ఇంతే ఉంటుంది, ఎందుకంటే దానికి సీక్వెల్ అన్నారు కాబట్టి ఇదే స్టోరీ ఉండాలి. మ్యాక్సిమం అయితే ఇదే ఉంటుంది, 90% మ్యాచ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ది మూవీ, హిట్ అయితే ఫట్ అవుతా అంటే మనకి సంక్రాంతిలో త్రిబులార్ మూవీ రావాల్సి ఉంది, రాధేశ్యామ్ మూవీ రావాల్సి ఉంది, వలిమే రావాల్సి ఉంది, భీమల నాయక్ రావాల్సి ఉంది, ఏమీ రావట్లేదు, బంగారరాజే దిక్కింది అనమాట. ఇన్కేస్ ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సచ్చినట్టు బంగారరాజుకి వెళ్ళాల్సిందే. ఇంకా అంతకన్నా ది బెస్ట్ మూవీ అయితే లేదు కదా, అన్ని చిన్న చిన్న సినిమాలే ఉన్నాయి, ఎట్లుంటాయో వాడు డైరెక్టర్ ఎవడో కూడా మనకు తెలియదు కాబట్టి మనం చూడలేం. ఇందులో అయితే నాగార్జున కోసం వెళ్ళొచ్చు, అండ్ కీర్తి ఉంది, అండ్ నాగ చైతన్య ఉన్నాడు కాబట్టి మల్టీస్టార్ మూవీ కాబట్టి చూడొచ్చు అనమాట. మూవీ అయితే హిట్ అయిద్దని అనుకుంటున్నాను. నేను నమ్మేది అయితే డైరెక్టర్నే అండ్ స్టోరీ అనమాట. అండ్ బంగారరాజు అయితే సోగ్గాడ చిన్న అయితే తోపు మూవీ. ఆ మూవీ సీక్వెల్ అన్నారు అండ్ ఆ మూవీ టైటిల్ పెట్టారు. మరి ఆ మూవీ పరువు తీస్తారో, ఆ మూవీ పరువు నిలబెడతారో, నేను అనుకునేది ఏంటంటే ఆ మూవీని చెడగొట్టకుండా ఉంటే చాలన్నమాట. దాదాపు
5 రేటింగ్ కి 4 రేటింగ్ వచ్చింది ఆ రోజుల్లో. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మూవీ మామూలేదు మామూలేదు అని అన్నోళ్ళే. అదే విధంగా ఈ మూవీకి కూడా అంటారు అని చెప్పి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అది మూవీ కథ విషయానికి వస్తే అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయినా మూవీ రివ్యూస్ అయినా ఏ విధమైన కావాలన్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అది ఫ్రెండ్స్ నేనైతే బంగారాజు మూవీ టికెట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు మూవీ టికెట్స్ కావాలంటే కాల్ మీ ఫోర్ యాప్లో నాకు కాల్ చేయండి అండ్ మూవీ మీ డీటెయిల్స్ నాకు చెప్పండి. నేను మూవీ టికెట్స్ పంపడానికి ట్రై చేస్తా లేదా మనీ పంపడానికి ట్రై చేస్తా. ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. మీకు ఖర్చు అయ్యేది జస్ట్ 20 రూపాయలు 30 రూపాయలు కానీ మీకు 500 లోపల మనీ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అది సైనింగ్ ఆఫ్, బాయ్.